వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నిజామాబాద్ నగరంలో నేషనల్ పోస్టల్ వీక్ సెలబ్రేషన్స్ అనేటివి జరగబోతా ఉన్నాయి. ఇక అక్టోబర్ 9th నుంచి 15th అక్టోబర్ వరకు ఈ సెలబ్రేషన్స్ నిజామాబాద్ నగరంలో కూడా జరగబోతా ఉన్నాయి. మరి నిజామాబాద్ నగరంలో జరగబోయే ఈ నేషనల్ పోస్టల్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా వీరు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో, అందులో భాగంగా ఎవరెవరిని పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి జనరల్ క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా చాలా రకాల ఎగ్జామ్స్ కూడా జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి, ఇలా రకరకాల విద్యార్థుల అందరినీ కలుపు ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలు నిజామాబాద్ నగరంలో అసలు ఎక్కడ జరగబోతా ఉన్నాయి, ఎగ్జామినేషన్స్ అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్ ఇవన్నిట్లో భాగంగా ఎలాంటి విన్నర్స్ ని మీరు చూస్ చేసుకోబోతా ఉన్నారు, అండ్ గవర్నమెంట్ క్యాండిడేట్స్ పిల్లల, అదేవిధంగా ప్రైవేట్ క్యాండిడేట్స్ పిల్లల, వీటన్నిటి గురించి ఈ రోజు మనం తెలుసుకునేందుకు విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేకంగా చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. మరి ఈ రోజు నేషనల్ పోస్టల్ వీక్ సెలబ్రేషన్స్ అసలు ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారు, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, వారు ఎవరో కాదు సూచి స్మిత్ గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తున్నాం. మేడం నమస్తే, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. థాంక్యూ మేడం. వై యు ఆర్ డూయింగ్ ఎ నేషనల్ పోస్టల్ వీక్ సెలబ్రేషన్స్ ఇన్ నిజామాబాద్? యాక్చువల్లీ క్యా హోతా హై కి లోగోన్ కో పోస్టల్ ప్రోడక్ట్స్ కే బారే మే బహుత్ కమ్ జాన్కారీ హోతీ హై. పీపుల్ గో టు పోస్ట్ ఆఫీస్ తో ఉన్కో లగ్తా హై కి పోస్ట్ ఆఫీస్ ఇస్ ఓన్లీ వెంట్ ఫర్ లెటర్ రైటింగ్, అండ్ ఆల్సో రీసెంట్లీ వి కండక్టెడ్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్. సో ఫ్రమ్ ఈవెన్ అడల్ట్స్ దే డూ నాట్ అండర్స్టాండ్ కి దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో ఇన్ పోస్ట్ ఆఫీసెస్ అదర్ దెన్ జస్ట్ లెటర్స్. సో ఫ్రమ్ ద రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆర్ ఐ విడ్ సే రైట్ ఫ్రమ్ ద స్కూల్ గోయింగ్ కిడ్స్, వి వాంట్ దెమ్ టు నో దట్ పోస్ట్ ఆఫీస్ ఆల్సో గోస్ బియాండ్ దట్, అండ్ దెర్ ఇస్ ఆల్సో అ చాప్టర్ ఇన్ దర్ కరికులం అబౌట్ పోస్ట్ ఆఫీసెస్. So this postal week is basically a week where we want to spread as much awareness as we can regarding the products and the services that Department of Post want to give people, and being a government organization we want the reach to go as far as possible. Okay. So we are conducting this postal week. Okay ma'am, and including this postal week celebrations mein jo general knowledge ka exam bhi jo kar rahe na, isme what is the different questions and what is the different type of people, iske bare mein bataiye. Ha, on 17th that is this Sunday, humne sare schools ko approach kiya hai, government aided ho, government school ho, private school ho, okay. In sabhi ko bataya hai. Any school, all the school going children are eligible for this quiz. Ye quiz do bhagon mein kiya jayega, junior level and senior level. So from your 6th to 7th class they will go into junior level, and from 8th to 10th class they will go into the senior level. And basically what we want is more and more participation in this on the 17th. Even though, and we are also inviting on spot entries from the school. So even on 17th, the centers are there. You can come to the center and you can enroll yourself for this quiz competition. It is a written objective quiz competition. So there will be objective questions. There will be around 50 questions and you have to solve them in 60 minutes. Half of the questions we will have general knowledge so that people come to know what is, we want to know the bright kids who know, you know, what is happening around the world and also in India. And 25 questions will be from India Post. Okay. So some questions regarding, I should not disclose, but some questions regarding, you know, what all stamps were we had published, and what was the first stamp, or what are the products in the post office. Like I said, through this general quiz we will be providing awareness to the school kids regarding our products. So okay. The quiz is based on both okay. general knowledge as well as the postal products and services. Okay. Both of them. Okay ma'am, and who is the eligible candidate? So like I said ki sare bacche, zilla parishad ho, government school ho, residential school ho, private school ho, each and every school going kid is eligible for the enrollment. And there is, as such there is no entrance fee, but we are providing a consolation prize to everybody for okay. their participation okay. because as they say, participation is more important yeah. than the winners. So we will be giving them a product which is called as My Stamp. So this is, the cost of this My Stamp is 300 rupees. Mm-hmm. So we are collecting 300 rupees from this children so that we can give them this consolation prize. And this is very interesting yeah. because something about the postal products, you can see that there is a stamp mm-hmm. and beside that there is the picture yeah. of the person. Yeah. So this entire stamp can be used for, this sheet consists of 12 stamps okay. as you can see. Okay. Okay.
And then this 12 stamps are of 60 rupees. Okay. And this can be what you can use it like a normal stamp. Mm-hmm. Like we use for speed post and all. This can be used as a normal stamp. Okay. And especially it will be where, like I always tell people, this gives a, see letters also, this had a personal touch. Okay. So the stamps are for personal touch. Okay. So if you get a, I would say if you're giving somebody an Amazon gift, and in that if you have a stamp with that person's picture, you can realize how happy they will be to see their photo. Mm-hmm. And it is, I would say ki it will come through so many people. Yeah. So your postman will also see your photo, your SPM, our suppose master will also see the photo, and suppose you're not in the house, your relatives can also see that photo. So it is a way that you're becoming popular or famous through a stamp. So this is one of the products. Okay. Yeah. Madam, आप बोलिए and इसके बारे में जो stamps आप stamps के बारे में हाँ और varieties of stamps हाँ जी so हमारे पास ना बहुत सारे stamps होते हैं so we have ये इसको कहते हैं my stamp okay ठीक है जो stamps होता है stamps हम लोग कभी भी लाइव पर्सन के ऊपर नहीं बनाते हैं देयर इज एक कमिटी होती है दिल्ली में जो ये स्टैम्प्स अप्रूव करती है सो स्टैम्प्स आर वेरी स्पेशल दैट इज द रीजन स्टैम्प्स को किंग ऑफ हॉबीज कहा गया था एंड लोग स्टैम्प कलेक्शंस करते हैं सो इसीलिए क्योंकि ये रेयर होते हैं एक लिमिटेड नंबर ऑफ स्टैम्प बनता है और जिस थीम पे बनता है वो भी सिलेक्टिव होता है नाउ द ओनली पर्सन हुज लाइव स्टैम्प वी हैव पब्लिश्ड इज दैट ऑफ सचिन तेंदुलकर तो ये जो स्पेशल स्टैम्प्स होते हैं इनको हम फिलैटेलिक स्टैम्प बोलते हैं ये आपको नॉर्मली सभी पोस्ट ऑफिसर्स में नहीं मिलता है सबके जो हेड पोस्ट ऑफिसर्स होते हैं ये सिर्फ वहीं पे आपको मिलेगा सो दे विल हैव इसको फिलैटेली स्टैम्प्स बोलते हैं पर्टिकुलर दिस वन ऑफ द फिलैटेली स्टैम्प इज दिस माई स्टैम्प अनदर वंस आर लाइक कमोमरेटिव स्टैम्प्स ये कमोमरेटिव स्टैम्प्स किसी स्पेशल इवेंट पे हम रिलीज करते हैं And I would say ki we are planning for a postal exhibition, philately exhibition in the month of November. Mm-hmm. And this exhibition we will be publishing or I would say we'll be showing the different kind of stamps throughout the ages. So I think that will be a good medium for people to come to know about the different type of stamps. So because we cannot make live stamps, that is the reason we came up with this idea of my stamp. जिसमें लाइव पर्सन का आप स्टैम्प बना सकते हैं बट वन शुड ऑल्सो नोट दैट दी स्टैम्प्स लाइक देर आर लॉट ऑफ प्राइवेसी इश्यूज सो दी स्टैम्प्स कैन ओनली बी मेड विद द कंसेंट ऑफ द पर्सन हुज फोटोग्राफ इज बीइंग प्रोवाइडेड सो यू हैव टू गो टू द इन द पोस्ट ऑफिस देर इज अ फॉर्म यू हैव टू फिल इट एंड ओनली वेन वी रिसीव दैट फॉर्म दैट वी प्रिंट दीज स्टैम्प्स एंड मैडम आप बोलिए जो ऐसा स्टैम्प का शीट है ना हाँ उस टीम को शीट को प्रिंट करने के लिए हाउ मेनी आवर्स रखते हैं बेसिकली वी विल प्रोवाइड द स्टैम्प इमीडिएटली आप अगर पोस्ट ऑफिस जाते हैं तो हम आपको तुरंत दे सकते हैं बिकॉज कस्टमर इज आवर फर्स्ट चॉइस बट द थिंग इज कि समटाइम्स वी कैन ऑल्सो टेक अ डे इफ द बल्क ऑर्डर इज गिवन अगर आप बल्क में ऑर्डर करते हैं जैसे बहुत ज्यादा स्टैम्प्स हो गया एंड 20, 21 लाइक दैट नंबर ऑफ स्टैम्प्स इफ यू आर ऑर्डरिंग देन वी विल टेक एटलीस्ट वन डे बिकॉज फॉर दीज ये स्टैम्प्स प्रिंट करने के लिए एक स्पेशल प्रिंटर होता है सो उस प्रिंटर पे हमें प्रिंट करना पड़ता है एंड इसका दीज ऑल शीट्स आर ऑल्सो डिफरेंट ये सारे शीट्स हम हैदराबाद से लेके आते हैं सो इस वजह से मैक्सिमम वन डे इफ इट इज अ बल्क ऑर्डर एंड पर्सनलाइज्ड ऑर्डर है फॉर ओनली वन शीट देन इट विल टेक ओनली फ्यू मिनट्स आई वुड से And also during our now that Aadhaar centers, updation centers we have opened in post offices, one of the these my stamps were gifted to Commissioner Sir also, Kartikeya Sir and also Shweta Madam of Kamareddy district. We have gifted them also this my stamps and it was well received. So I would say, and we got a lot of orders also. Okay. So like I said, it's getting, because people did not know about this, it did not get popularity. Edaithe my stamps sheets unne, vitini meer kuda print cheyinchukochu mukhyanga. Meeki sambandhinchi edaithe friends ki gifts share chestaro, ade vidhanga mee personal pics untayo, ade vidhanga mee mee intlo vari vyaktulato kalisina meer digina edaithe photos untayo, vitannitho kalipina photos ni meeru kuda stamp roopamlo print cheyinchi, meer
ఏదైతే గిఫ్ట్ ఇస్తున్నారో, మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో ఆ పోస్ట్ ని మీరు మరింతగా స్పెషల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మై స్టాంప్ షీట్స్ ఎక్కడైతే లభిస్తాయో కొద్ది క్షణాల్లోనే మీరు ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం మరిన్ని డీటెయిల్స్ ని కనుక్కుందాం. మేడం బోలియే, out of these stamps and exam ke bare mein boliya, how many candidates are abhi tak, how many candidates are enrolling? Till yesterday around 400 candidates have enrolled. Okay. But like I said ki aap us din bhi aake exam de sakte hain. So I hope ki Nizamabad aur Kamareddy dono districts se bahut zyada participation aaye, because is saal this exam quiz is a bit different. This is the first level of entry to a mega quiz which we are planning in November during the philately exhibition. Abhi jitne bachche participate karenge, we are sending letters to all the schools, and if an institution comes up with 50 students per institute, then the center will be at that institute only. Otherwise any nearby center will be identified. Till now we have recognized 10 centers over both the districts. So Nizamabad aapka hai, fir Armoor hai, Kamareddy hai, and ek center humne Yellareddy mein bhi recognize kiya hai, aur Gandhari we are looking at some participation from Gandhari, to wahan pe bhi hoga. To yahi mera request hoga ki sare principals ko agar hum maximum participation leke aate hain to institute mein hi center hum karwa sakte hain. So, मैं ये कहूंगी, एंड ये माई स्टैम्प्स नॉट ओनली पर्सन का हो सकता है, इंस्टीट्यूट का भी हो सकता है. सो वी आर ऑल्सो प्लानिंग कि जो इंस्टीट्यूट से सबसे ज्यादा पार्टिसिपेशन स्कूल्स एंड ऑल, हाँ, एलिजिबल, बिकॉज दिस इज फॉर स्कूल, सो ऑल द स्कूल्स आर एलिजिबल. सो वी आर गोइंग टू गिव द विच एवर स्कूल इज गोइंग coming up with the maximum participation, we will make a my stamp on the school itself. Okay. So we will gift a my stamp to the institute with maximum number of participation and felicitate the principal on the mega event, during the mega event in November. So that is what we are planning. My stamp sheets is also highest quality. Yes. But why you are giving a less price? This price is given to us from the our department itself. Okay. This is a fixed price. 300 rupees is a fixed price. So if you go to a post office, they will give you for 300 rupees the stamp. So all the stamps, whatever we sell, all these denomination and prices are fixed by the government of India. Okay. So my stamps that way is there. Okay. Exam ke baare mein bataiye. Exam ka last registrations ka time, last time kya? Last registration time is actually they can register till Saturday. Even if you're not able to register till Saturday, like I said, the principals, they can ask the students to come to the center. So even in the center, we can do the registration with, you know, the 300 rupees and a photograph. Okay. We should come with 300 rupees and photograph. And our people who will be the invigilators from the Department of Post, they will register their name and they can sit for the quiz. Okay. Yes. And registration hone ke baad mein exam kahan kar rahe hai? एग्जाम विल बी फ्रॉम एग्जाम 11 बजे से 12 बजे होगा इन द रिकग्नाइज सेंटर्स विच विल देर आर कॉन्टैक्ट डिटेल्स विच वी हैव सेंड टू ऑल द गवर्नमेंट एम्प्लॉयज स्कूल्स ऑल द गवर्नमेंट स्कूल्स. So we will also request you to focus on some of the numbers, the contact person numbers. So this if any school doesn't know, they can directly contact our people and the center will be notified to them by Saturday and the students can come over there. The special, I think, attraction for this quiz is from 11 o'clock to 12 o'clock, 25 questions from GK and 25 questions from postal. It will be thoroughly invigilated by our people only. The exam papers also are very confidential, so there is no chance that any kind of I would say discrepancy in the taking of an exam. So it is conducted with lot of hard work, I would say, and secrecy also. And but the fact is, in this exam, apart from knowledge, that we have put some prizes also. So in the senior and the junior wing, we are giving 3 prizes separately. So the winner will go away with the award of 3,000. The second prize winner will get 2,000 and the third prize winner will get 1,000 rupees. Okay. Apart from that, they will participate in the mega quiz. Okay. So it's a, I would say, win-win situation for everybody. Okay.
एंड मेगा क्विज के बारे में बताइए, कब चल रहा है, कहाँ चल रहा है? मेगा क्विज के लिए हम लोग आपको डिटेल्स, बिकॉज हमारा जो प्रोसेस है वो कंप्लीट करके we will make it public during the first week of November. Okay. So last week of November we will be conducting this exhibition and we will notify about it. So this time maybe there will be more competitions, not quiz, but other competitions will be held. But the focus will be on this exhibition. So there are certain people who have been collecting stamps, like I said. So ye log jo honge ye apne apne stamps display karenge. So अब जैसे हम कहते हैं कि फिलैटेली एग्जिबिशन, तो इसमें ना ही स्टैम्प्स होंगे बट ऑल्सो ओल्ड पोस्ट कार्ड्स होगा. अगर एंड आई वुड ऑल्सो रिक्वेस्ट द पब्लिक टू कम अप, अगर आपके पास ओल्ड पोस्ट कार्ड्स हैं, ओल्ड लेटर्स हैं, तो वो हमारे पास लेके आइए जो हम डिस्प्ले करेंगे. लाइक सम ऑफ द इन सम ऑफ द एग्जिबिशंस हमने देखा कि ब्रिटिश पीरियड के टाइम जो फ्रीडम फाइटर्स थे उन्होंने एक दूसरे को लेटर लिखा था, तो पीपल केम विद दोज लेटर्स व्हिच वाज एग्जिबिटेड. सो ये था. एंड कुछ इंडिया 1947 में जब स्टैम्प रिलीज हुआ था विद ट्राई कलर, द फर्स्ट स्टैम्प ऑफ इंडिपेंडेंट इंडिया, so that can also be exhibited if somebody has it. Okay. And apart from that there is also something called postcards. People say that nobody uses postcards these days, but you will be surprised to know that even in abroad there is a connection called post crossing. Okay. What happens is when we were kids, in many of the magazines you can write a letter to somebody. So in Post Crossing is a website where you can enroll yourself and you can send a postcard to your friend who lives in abroad. His or her address will be there and you can write a postcard to them. So that postcards will also be in display. So more will be revealed when people will come for this exhibition, I will say. Is exam ke liye, it is a bilingual exam. Dono languages hai, Telugu hai and English hai. लास्ट टाइम तेलुगु पार्टिसिपेंट्स थोड़ा कम थे, सो आई विश कि इस बार तेलुगु पार्टिसिपेंट्स ज्यादा आए. माय रिक्वेस्ट टू ऑल द प्रिंसिपल्स टू एंड आल्सो पेरेंट्स दैट दे एनकरेज कि बच्चे तेलुगु में आके ये एग्जाम लिखें. सो तेलुगु में या फिर इंग्लिश में, दोनों में आप ये क्विज दे सकते हैं. क्वेश्चन पेपर नहीं, सेम क्वेश्चन है, इंग्लिश में लिखा हुआ है और तेलुगु में लिखा हुआ है, तो सेम क्वेश्चन है. क्वेश्चन में कोई डिफरेंस नहीं है, सेम क्वेश्चन इंग्लिश एंड तेलुगु. And out of this exam, what is the corporate stamps? Okay, corporate stamps होता है कि जैसे मैंने आप लोगों को बताया, stamps सिर्फ life लोगों का बना सकते हैं, but stamps institutions का भी बनता है. So these are corporate stamps. So कोई corporate entity होती है या institution होती है, वो हमें कहती है कि हमारा 100 years complete हो रहा है, 150 years complete हो रहा है, तो आप हमारे institute के लिए stamps बनाइए. जैसे स्टेट बैंक ऑफ मैसूर है, दे हैड गिवन एन ऑर्डर टू दिल्ली फॉर इश्यूइंग कॉर्पोरेट स्टैम्प्स. कॉर्पोरेट स्टैम्प्स कोई भी इंस्टीट्यूट दे सकता है, बट कॉर्पोरेट स्टैम्प द आई विल से द ऑर्डर इज फॉर ₹12 lakhs. सो एनी ऑफ द कॉर्पोरेट्स और इंस्टीट्यूशंस हु वांट स्टैम्प्स बाय देयर इंस्टीट्यूट, दे कैन अप्लाई फॉर इट. They can come to our office and book these corporate stamps. What is the special covers? कैसे बनाते हैं? Procedure? जैसे मैंने कहा stamps होते हैं, तो stamps तो खाली नहीं use कर सकते ना, cover के साथ use करना होता है. तो usually जब कोई ऐसा institute हमें देता है, they also give us order for special covers. Okay. So there will be a cover especially for that institute with the stamp of that institute. बट अगर आप, ये बहुत बड़ा बजट रहता है, सो ओनली बिग कॉर्पोरेट्स कैन अप्रोच अस. बट ऑल्सो अगर कोई नया शॉप का ओपनिंग है और आपको किसी को इंटीमेट करना है थ्रू लेटर्स, तो आप स्पेशल कवर्स के लिए डिजाइन दे सकते हैं, ऑर्डर्स दे सकते हैं इंस्टेड ऑफ कॉर्पोरेट स्टैम्प. सो ये खाली एक कवर रहेगा डेडिकेटेड टू योर शॉप और योर इंस्टीट्यूट. फॉर दिस द मिनिमम ऑर्डर शुड बी फॉर 15,000 स्पेशल कवर का आप ऑर्डर हमें दे सकते हैं. एंड इसके लिए कुछ नहीं, एक फॉर्म रहता है, एक एप्लीकेशन रहता है, आपको वो फिल करना रहता है, आपको हमें बताना होता है कि कौन से डेट पे ये स्पेशल कवर आपको रिलीज करना है. सो ऑन दैट डेट वी रिलीज द स्पेशल कवर्स. यहाँ पे स्पेशल कवर निजामाबाद में रिलीज हुआ था फॉर SRSP प्रोजेक्ट ड्यूरिंग पुष्करा, तो उस टाइम पे हमें गवर्नमेंट, तेलंगाना गवर्नमेंट की तरफ से मिला था,
तो हमने यहाँ पे स्पेशल कवर रिलीज किया था. बट इट कैन बी फॉर जैसे आई वुड से हाँ प्राइवेट एंटरप्राइज ऑल्सो. सो अगर एनी हॉस्पिटल, एनी प्राइवेट शॉप, एनी यहाँ पे बहुत बड़े बड़े शोरूम्स हैं. सो अगर ये लोग अपना स्पेशल कवर रिलीज करना चाहते हैं सो दे कैन कॉन्टेक्ट माई ऑफिस. जो एग्जाम लिखते हैं ना वो कैंडिडेट्स को आप क्या बोलना चाहते हैं? मैं यही कहना चाहूंगी कि इनक्विजिटिवनेस इज द की. सो आप ये जो पोस्टल वीक है जब आपको जीके क्वेश्चंस मिलेगा, पोस्टल के बारे में आपको पता चलेगा, तो आप पोस्ट ऑफिस आके अपने पोस्ट मास्टर को पूछिए ये प्रोडक्ट्स क्या हैं, कैसा है. जो पोस्ट ऑफिस होता है वो बहुत पुराने टाइम से ही अपने कस्टमर्स को सर्विसेज देता है, फाइनेंशियल सर्विसेज एज वेल एज प्रोडक्ट्स. सो इसके बारे में आप आके हमें पूछिए और जानिए. एंड अदरवाइज प्लीज बहुत ज्यादा पार्टिसिपेशन कीजिए इस क्विज में, क्योंकि दिस इज द फर्स्ट स्टेपिंग स्टोन टुवर्ड्स एग्जीबिशन जो नवंबर में होने वाला है, ग्रैंड एग्जीबिशन विद अ लॉट ऑफ डिग्निटरीज यहाँ फ्रॉम हियर. निजामाबाद और कामारेड्डी के जितने भी डिग्निटरीज हैं, कमिश्नर्स हैं, सुपरिंटेंडेंट ऑफ पुलिस हैं, डिस्ट्रिक्ट कलेक्टर्स हैं, सब इनवाइटीज होंगे. ऑल्सो पोस्टल डिपार्टमेंट से जो हैदराबाद के डिग्निटरीज हैं वो लोग भी आएंगे. कुछ बहुत पुराने फिलैटलिस्ट आएंगे, 70 ईयर ओल्ड, 50 ईयर ओल्ड फिलैटलिस्ट आर हियर जिन्होंने ये, तो ये आर्ट सीखिए, बिकॉज समवेयर डाउन द लाइन वी आर फॉरगेटिंग एंड इट्स अ ट्रेजर, इट्स अ कल्चर. So I would say please maximize your participation to learn about this art of collecting stamps and doing philately. Okay. So Jasmine ji, aapko bahut bahut dhanyawad viewers se aur Avishwani stal taraf se. Thank you. सो व्यूवर्स चूसर कदा ఏదైతే నిజామాబాద్ కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే సెంట్రల్ పోస్టల్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా చాలా మంది చిన్నపిల్లలకు ముఖ్యంగా సీనియర్ అండ్ జూనియర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు. ఎగ్జామ్ లో కూడా జనరల్ నాలెడ్జ్ లో భాగంగా జనరల్ నాలెడ్జ్ కి 25, అదేవిధంగా ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏదైతే పోస్ట్ కార్డ్స్, అదేవిధంగా ప్రింట్, రకరకాల డిపార్ట్మెంట్ లో క్వశ్చన్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్, ముఖ్యంగా పోస్టల్ కార్డ్ ఎప్పుడు తయారు చేయడం జరిగింది, ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట, చిన్న చిన్న క్వశ్చన్స్, ఇలాంటి ఒక 25 క్వశ్చన్స్, వీటన్నిటిని కలిపి వీరు ఎగ్జామ్ ని ఈ ఆదివారం రోజు నిర్వహించబోతా ఉన్నారు. ఇక ఇందులో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన పిల్లలందరికీ గ్యాదర్ చేసి వాళ్ళ వాళ్ళ స్కూల్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ గ్యాదర్ అయిపోయి ఈ పోస్టల్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ ఎగ్జామ్ ని నిర్వహించబోతా ఉన్నారు. ఇక ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే విన్నర్స్ అవుతారో ఆ విన్నర్స్ కి కూడా అమౌంట్స్ ని వీరు నిర్వహించడం అనేది జరుగుతా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రైజర్ కి 3,000, అదేవిధంగా సెకండ్ ప్రైజర్ కి 2,000 అండ్ థర్డ్ ప్రైజర్ కి 1,000 అమౌంట్ ని కూడా వీరు ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వీళ్ళు ఇప్పుడు విన్ అయ్యారో ఈ విన్ అయిన వారిని, అదే విన్ అయిన వారిని మళ్ళీ క్విజ్ కాంపిటీషన్స్ లో కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకొని పోతా ఉన్నారు. సో అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కార్డ్స్ గురించి కానివ్వండి, ముఖ్యంగా మై స్టాంప్స్ ఇప్పటి వరకు చూసాం మనం, ఇలాంటి మై స్టాంప్స్ గురించి కానివ్వండి, అదేవిధంగా స్పెషల్ గ్రీటింగ్ కవర్స్ గురించి, వీటన్నిటి గురించి పబ్లిక్ కి చాలా మందిలో అవేర్నెస్ రావాలని, వీరు ఇలాంటి వినూత్నమైన మంచి మంచి కార్యక్రమాలని, ముఖ్యంగా పిల్లల్లో అవేర్నెస్ కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్ కి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ కావాలని విశ్వ డిజిటల్ కోరుకుంటుంది. ఇది వాటి కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్నారండి మీ విశ్వ డిజిటల్.